ఇకపై కరోనా వైరస్ మన జీవితంలో ఓ భాగం మనం దానితో సహజీవనం చేయాల్సిందే మొదట్లో శాస్త్రవేత్తలు కాస్త అవగాహన ఉన్న నాయకులు ఈ మాటలు చెప్పినప్పుడు ప్రపంచమంతా నవ్వింది కాని ఇప్పుడు అదే నిజమైంది కరోనా వైరస్ కొత్త వేరియంట్స్ రూపంలో రూపాంతరం చెందుతూ మానవాళి ప్రస్థానాన్ని ప్రశ్నార్థకంగా చేస్తోంది ఇందులో భాగంగానే ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ పుట్టుకొచ్చింది అసలు ఏంటి డెల్టా ప్లస్ వేరియంట్ దీని ప్రభావం ఎంత ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం వైరస్ల గురించి ఒక విషయాన్ని చెప్పుకోవాలి ఏ వైరస్ అయినా ఒక్కసారి పుట్టాక తనని తాను సరికొత్తగా రూపాంతరం చెందించుకుంటూ ఉంటుంది ఇక్కడ దాని బలం కాస్త పెరుగుతూ వస్తుంది దీన్నే సైన్స్ పరిభాషలో వేరియంట్స్ అంటారు ఇప్పుడు కరోనా వైరస్ విషయంలో కూడా అదే జరుగుతోంది కరోనా వైరస్లో డెల్టా వేరియంట్ను ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్ అంటారు ఎందుకంటే ఇది ఇప్పటి మూడు రకాలుగా రూపాంతరం చెందింది ప్రధాన బి వన్ వేరియంట్తో పోలిస్తే ఈ డెల్టా ప్లస్ వేరియంట్లో పన్నెండు మ్యూటేషన్లు ఉన్నాయని వైరాలజిస్టులు అంటున్నారు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే డెల్టా వేరియంట్ నుండి పుట్టిందే డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పుడు ఇదే కొత్తగా ప్రపంచ దేశాలను వణికేస్తోంది డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పటి వరకు కెనడా జర్మనీ రష్యా నేపాల్ స్విట్జర్లాండ్ ఇండియా పోలాండ్ పోర్చుగల్ జపాన్ అమెరికా దేశాల్లో కనిపించింది ఆయా దేశాల్లో ఇప్పటి వరకు వందకు పైగా కేసులు నమోదయ్యాయి ఈ డెల్టా ప్లస్ కేసులను మొట్టమొదటిసారిగా మార్చి చివరిలో ఐరోపాలో కనుగొన్నారు ఈ డెల్టా ప్లస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉంటుంది కరోనా చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్న మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు ఇది లొంగడం లేదు కాబట్టి వ్యాక్సినేషన్ వేసుకున్న వారికి కూడా డెల్టా ప్లస్ వేరియంట్ సోకవచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇందు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి విదేశాల్లో ఫైజన్ బయోటెక్ ఆస్ట్రాజెనక్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా డెల్టా ప్లస్ వేరియంట్ సోకింది ఈ డెల్టా ప్లస్ వేరియంట్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది కూడా యువత మీదే కాబట్టి దీన్ని భౌగోళిక ముప్పుగా పరిగణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది ఇండియా వంటి అధిక జనాభా ఉన్న దేశంలో డెల్టా వేరియంట్ కనుక ప్రబలితే అది మానవాళకే ముప్పుగా మారే ప్రమాదం ఉంది మన దేశంలో వచ్చిన సెకండ్ వేవ్ డెల్టా వేరియంట్ కారణంగా వచ్చింది దానివల్ల అంతమంది హాస్పిటల్లో జాయిన్ కావాల్సి వచ్చింది మన వైద్య రంగం వణికిపోయే అత్యవసర పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఈ డెల్టా ప్లస్ వేరియంట్ ద్వారా థర్డ్ వేవ్ కనుక వస్తే మానవాళి ఊహించని ఊహించలేని ప్రమాదం జరుగుతోంది ఇప్పటికే ఇండియాలో కొన్ని నగరాల్లో ఈ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడ్డాయి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కేసు నమోదయ్యింది వీరందరికీ ప్రత్యేక ట్రీట్మెంట్ అందిస్తున్నారు వీరి నివాస ప్రాంతాలను కోవిడ్ జోన్స్గా నిర్బంధించారు కాబట్టి ఇప్పటికైతే భయపడాల్సిన పని లేదు కానీ అవసరం లేకుండా బయట గుంపులు గుంపులుగా తిరిగితే మాత్రం మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకున్నట్లే గతంలో ఆల్ఫా బీటా గామా ఎప్సిలాల్ వేరియంట్ను దాటిన మానవాళికి ఈ డేటా ప్లస్ వేరియంట్ పెను సవాలుగా నిలవడం మన దురదృష్టకరమనే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండండి స్టే హోమ్ స్టే సేఫ్టీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టాపిక్స్ కోసం ఆయన విరాజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్